నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ రేపు మనము ఈ రెమెడీస్ చాలా చూస్తున్నాము, వింటున్నాము కూడా. అది ఏమిటంటే బిర్యానీ ఆకు రెమెడీ. ఈ ఆకు మీద మనము ఏదైనా కోరికలుంటే రాసి దాన్ని కాల్చి వేయడం తర్వాత ఆ కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందామా ఈ వీడియోలో. సృష్టిలో అన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది. అంటే మనం పూజలో వాడుతున్న పువ్వులు కానీ, చెట్లు కానీ, ఫలం కానీ, వీటన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది. అలాగే బిర్యానీ ఆకు కూడా అనవచ్చు. పూజలో తమలపాకులు వాడతాము. ఇక అన్నం తిన్న తర్వాత కూడా తమలపాకు ఆకుని మనం తింటాము, అన్నం జీర్ణం కావడానికి. ఇక బిర్యానీ ఆకుని తీసుకుంటే ఈ ఆకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు. దీనివల్ల నెగిటివిటీ అవాయిడ్ చేయవచ్చు, పాజిటివిటీ అట్రాక్ట్ అవుతుంది. మనము కూరలలో కూడా వేయడం వల్ల ఒక మంచి స్మెల్ వస్తుంది అని చెప్పవచ్చు. దీంట్లో మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగించే అంత గుణమైన శక్తి ఉంది అని చెప్పవచ్చు. ఈ రెమెడీ తప్పకుండా వర్కౌట్ అవుతుంది అని చెబుతాను, కానీ దీనికి కొన్ని నియమాలున్నాయి. మనము ఒకసారి రాసిన తర్వాత కాల్చి వేయడం వల్ల ఏదైతే కోరికలు ఉన్నాయో అది నెరవేరుతాయి అంటే అది కాదు అని చెప్తాను. ఎందుకంటే దీనికి కొన్ని నియమాలు పాటించవలసి వస్తుంది. అది ఏమిటంటే పొద్దున్నే అంటే బ్రహ్మ ముహూర్తంలో మార్నింగ్ 4 గంటలకి లేచి మనం ఈ ఆకు మీద మన ఏదైతే కోరికలు ఉన్నాయో నెరవేరాలి అని మనసులో అనుకుని మొత్తం దృష్టి దాని మీద పెట్టి రాయడం వల్ల, కాల్చి వేయడం వల్ల వర్కౌట్ అవుతుంది. అదే కాకుండా ఇది ఒకసారి రాస్తే సరిపోతుందా అంటే కాదు అండి. ఎందుకంటే ఇది 40 రోజుల ప్రక్రియ. కంటిన్యూస్లీ 40 డేస్ వరకు రాయవలసి వస్తుంది. 4 o'clock కి అంత మార్నింగ్ లేవలేమో అనుకునేవారు కనీసం పొద్దున్న 5 గంటల కన్నా లేచి ఈ ఆకు మీద మీ కోరికలు రాసి కాల్చి వేయడం వల్ల తప్పకుండా మీరు ఏదైతే కోరికలు రాస్తారో అది 40 డేస్ లోపలనే నెరవేరుతాయి అని చెబుతాను. కానీ నియమాలు పాటించవలసిందే మరి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటండి ఫ్రెండ్స్, చాలా మంది మనీ గురించి రెమెడీస్ చేస్తూ ఉంటారు. నాకు మనీ కావాలి, నాకు డబ్బులు కావాలి అని దాని మీద రాశారనుకోండి, యూనివర్స్ ఏం చూస్తుందంటే మీకు ఏదో రూపంగా డబ్బుని అందిస్తుంది. కానీ అది అపురూపమైన ఏ రూపంలో అయినా మీకు డబ్బు అయితే వస్తుంది. సపోజ్ మీకు ఎవరైనా తీసుకువచ్చి డబ్బు ఇచ్చారనుకోండి, బాబు ఈ డబ్బు పెట్టుకో నాకు నెల తర్వాత ఇవ్వమంటే అవి మీరు ఖర్చు పెట్టారనుకోండి, అది అప్పు కిందనే అవుతుంది కదా. సో ఈ రెమెడీస్ని క్లియర్గా రాయండి, మీ మనసులో ఉన్నది రాయండి. సపోజ్ మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారనుకోండి, జాబ్ చేస్తున్నారనుకోండి, ఈ జాబ్ వల్ల నాకు ప్రమోషన్ రావాలి, నాకు శాలరీ ఇంక్రీజ్ అవ్వాలి అని అలా కోరుకోండి. ఒక బిజినెస్ చేస్తున్నారనుకోండి, ఈ బిజినెస్లో నాకు పురోగతి కావాలి, అంటే ఈ బిజినెస్ ద్వారా నేను డబ్బులు బాగా సంపాదించాలి అని క్లియర్గా రాసుకోండి. ఇక్కడ నేను ఏం రాసుకున్నానో అది సీక్రెట్గా పెట్టానమాట, చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు. సో ఇలా నేనైతే రాసుకున్నాను 3 విషెస్. అంటే నేను మీకు చూపించడానికి ఒక ఫస్ట్ టైమే ఇలా చూపిస్తున్నాను. చూడండి, నేను 40 డేస్ అయితే పాటించట్లేదు ఫ్రెండ్స్. ఈ రెమెడీ తెలుసు కాబట్టి అందరు నా ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ తెలియాలి కాబట్టి ఇలా చూపిస్తున్నాను. మీరైతే ఖచ్చితంగా 40 డేస్ వరకు చేయాలి ఇది. ఇంకొకటి, ఏ దిశం కూర్చొని చేయాలి అంటే ఫ్రెండ్స్, వెస్ట్ సైడ్ కూర్చొని చేయడం అంటే ఉత్తమం అని చెబుతాను. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చండి, అది ఏమిటంటే మేడం ఏ కలర్ పెన్తో రాయాలి అని. బ్లాక్ కలర్ పెన్ కాకుండా ఏ పెన్ అయినా వాడొచ్చండి. ఎందుకంటే బ్లాక్ కలర్ అనేది నెగిటివిటీని అట్రాక్ట్ చేస్తుంది అని చెబుతారు. సో ఇలా కాల్చిన తర్వాత నేను ఒక గాజు గ్లాస్లో ఇక్కడంతా వేసేసుకుంటున్నాను అనమాట. ఈ 3 విషెస్ నేను రాసుకున్నాను. అంటే మనం విషెస్ రాసుకునేటప్పుడు మన మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుందండి, అంటే నెగిటివిటీ చాలా అట్రాక్ట్ అవుతుంది. సో మన మైండ్ మొత్తం కాన్సన్ట్రేట్ దీని మీద పెట్టేసి ఆకు మీద ఇలా రాసి కాల్చి వేయడం వల్ల ఒక గ్లాస్లో వేసుకోండి. నేనైతే ఈ గ్లాస్లో వేసుకున్న తర్వాత పొడి అయిన తర్వాత దీంట్లో నీళ్లు వేసి చెట్టుకు వేస్తున్నాను అనమాట. ఇక చాలామంది మన లేడీస్ వాళ్ళకి మంత్లీ ఇష్యూ ఉంటుంది కాబట్టి సో ఆ 5 డేస్ మీరు ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చండి. నేను ఒక తమలపాకు రెమెడీ షార్ట్ వీడియోలో పెట్టాను, దాంట్లో నెగిటివ్ కమెంట్స్ వచ్చాయన్నమాట. నాకు చాలామంది అడుగుతున్నారు, అంబానీ ఇలానే అంటే ఫేమస్ అయ్యారా, అంబానీ దగ్గర ఇన్ని డబ్బులు వచ్చాయా మీ రెమెడీస్ చేయడం వల్ల అంటే. చూడండి, నేను ఒకటి ఇక్కడ చెప్తాను, అంతా మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు బిర్యానీ ఆకు మీద రాసిన తర్వాత నేను డైలీ రాసి పడుకుంటాను, ఏం కష్టపడను, అంటే నేను ఇంకా డబ్బులు వచ్చేస్తాయి అవి అంతట్లో అవి అంటే రావండి. కష్టపడాలి, నమ్మకంతో చేస్తూనే వస్తాయి. అంబానీ లాంటి వాళ్ళు కూడా కష్టపడే పైకి వచ్చారండి.
రెమెడీస్ నమ్మకంతో పాటు కష్టపడవలసిందేనండి ఏదైనా సాధించాలంటే. సో ఎక్కడైతే మనం కష్టపడతానో అక్కడ లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉంటుందని నా నమ్మకం అండి. ఎప్పుడైనా కష్టపడండి, నమ్మకంతో చెయ్యండి. ఏ రెమెడీ అయినా అదే కాదండి, ఏ పూజ చేసినా ఏం చేసినా కానీ నమ్మకంతో చేస్తేనే ఫలితం ఉంటుందండి. కానీ నెగిటివ్ కమెంట్స్ ప్లీజ్ పెట్టకండి, దానివల్ల నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాను, అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఉపయోగపడాలని. సో అలా పాజిటివ్ కమెంట్స్తో పాజిటివిటీతో ముందుకెళ్దామా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.